తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలోని నూకాలమ్మ చెరువులోని మట్టికి నాణ్యమైన ఇటుకల తయారీలో గుర్తింపు ఉండడంతో ఆ స్థానిక ఎమ్మెల్యే మట్టిని గత 2 సంవత్సరాలుగా అక్రమంగా తరలిస్తున్న కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం నూకాలమ్మ గుడి పనుల కోసం డబ్బులిస్తానని గ్రామస్తులను మభ్యపెట్టి 1 కోటి రూపాయలు విలువ చేసే మట్టిని చుట్టుపక్కల గ్రామాల ఇటుక బట్టీలకు తరలించారు. మూడు ఊరు సొసైటీ అండి, ఇది ఒక ఊరు కాదండి. కుతుకులమిల్లి, కొత్తపల్లి, గోర్స, మూడు పంచాయతీ వ్యాకారంగా మాకు సొసైటీలు వచ్చి సేవలకి తెచ్చండి. ఈ సొసైటీ అడదీసి 3 రూపాయలు ఖర్చు పెట్టి అది దాని మీద ఇప్పుడు మేము ఒరే అందరు కలిసిపోతారంటే మేము 10వ పార్కో పెట్టాం దాంట్లోనే. అది ఖర్చు లేవండి. మీరు సత్యనారెడ్డి అన్నాడు అలా కాదు, పాలవాట దేవుడికి ఇస్తారో పుదిలేడు అన్నాడు. కాకినాడ రోడ్ల మండలం అనుభవైన వేణుగోపాలరావుకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు మొత్తం లార్జ్ అమౌంట్ అప్పటి దగ్గర తీసుకుని. వీడు 6 పొక్కలు పెట్టాడు. 6 పొక్కలు పెట్టి దగ్గర దగ్గర 600 ఇలా ఎక్కడికండి దివ్వులి ఇరవాడ లచ్చినాసాపురం ఇరవాడ మొత్తం కోలంకా ఈ గ్రామాలు ఇటు బట్టీలు అన్నీ అడిగి పొగతపాలు కందరాడ మా ఊరు ఇటు బట్టీలు కూడా 2-3 ఉంటే తోలేరండి. తోలు ఇలా కవర్ చేసుకుని మొత్తం అలా వెళ్ళిపోరండి. వెళ్ళిపోయిన తర్వాత నీటి అదిగేస్తాం ఇదిగేస్తాం సంవత్సరం పొడిగిని అడిగించేవాడిని ఇంకెవలేదండి మాకు. నీరు చుట్టుపక్కల ప్రజెంట్ 10 లక్షలు పాస్ అయింది. ఈ డబ్బులు కాక మళ్ళీ రిటర్న్ మళ్ళీ కాంట్రాక్టర్ని 15 లక్షలు ఎంత ఇమ్మన్నాడు. 10 లక్షలు ఇస్తానని చెప్పేదో 5 లక్షలు 10 లక్షలు ఇస్తానని చెప్పేదో అగ్రీ ఎమ్మెల్యే 1 రూపాయి కూడా మన ఒకలాంకి కళ్యాణ మండపం కట్టుకోనాక ఇవ్వలేదండి. మళ్ళీ 7 మళ్ళీ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారండి ఎమ్మెల్యేగా. 2 పొక్కలు నింపితే మేము పొక్కులు లాభనాకి మేము వచ్చామండి. దగ్గర 40 మంది దాకా రైతులు వచ్చిన తర్వాత ఇది నీరు చెట్టు పథకం మేము తూట్కాడ అది లాగితే మేము బయటకు అట్టుకెళ్తా లేదు కదా అని అన్నారండి. అంటే అయితే మీరు చెరుగొట్టు బలపెట్టి మామూలుగా కుడి తీయనాకైతే మాకేం అభ్యంతరం లేదు తీసుకోండి అన్నాం. ఆ 2 పొక్కలు మొత్తం అలా దగ్గర 15 రోజులు ఉంచారండి. ఉంచిన తర్వాత ఇంకొక ఆర్డర్ ఏదో ఆర్డర్ వచ్చింది. మేము ఊళ్ళో పోయడానికి అంటే అది ఆర్డర్ కూడా ఊళ్ళో రైతులకి వేయడానికి అంటే కానీ వీళ్ళు మొత్తం గిరుల్లాగా దివులు కాడి నుంచి 20 ఇరవాడ మంగతుత్తి కోలంకా లచ్చినాసాపురం ఇరవాడ ఇవన్నీ మళ్ళీ కందరాడ అమ్మేరండి మళ్ళీ మట్టి. అంతే మేము ఒక రోజు ఆపనాకి రైతులు అందరూ 40-50 మంది వచ్చేవండి ఇక్కడికి వచ్చి ఆపేవండి. అప్పటికి ఎన్ని దింపేశారు అనుకుంటున్నారండి? 8 పొక్కలు దింపారండి. అప్పుడు వాళ్ళైతే అప్పుడు దాకా తొక్కించేస్తామన్నారండి. తొక్కించేమని మేము పడుకున్నామండి. తొక్కించండి అన్నాం. అప్పుడు ఎస్సీ గారు వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఆటకాయత ఉన్నది కాబట్టి మీరు అడ్డు వస్తే మేమే క్రిమినల్ కేసు కడతాను బొక్కలు వేసేస్తానన్నారు. పోలీసులు మమ్మల్ని ఆఫ్ చేయరు వాళ్ళు ఉన్న వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు దానికి కేసు కట్టుకుంటే ఇప్పుడు కేసు కట్టలేదు. వరం రక్కల చెల్లపై ఎలిమెంట్ ప్రభు వీళ్ళ ఒక నాయకులు కదండి. ఈ కాలంలో ప్రెసిడెంట్ తాటికే చీను వీళ్ళు వచ్చారు కూడా అక్కడ ఉండవు. అక్కడ ఉండేవారు బాబు అందరూ ముఠా కింద మా ఊరు మేము కాపాడుకోవడం చూసాం. మా ఊరు మేము కాపాడుకోవడం చూస్తే మమ్మల్ని ఎదవలసిన చూశాడు. అలాగే అప్పటికి ఒక 12 రోజులు తోలేరు. పొగలు తవ్వడానికి ఉన్నదండి ఆర్డర్లో కూడా. కానీ నైట్ కూడా తవ్వుకోరండి. నైట్ కూడా తవ్వు పట్టుకుపోతుంటే అప్పుడు ఇలాగైతే మనం 7 కూడా మొత్తం చుప్పని కుల చేసి పట్టుకుపోతారో మట్టి కోళ్ళంత రేటుకి అమ్ముకుంటున్నారు. 3600 నుంచి 5000 దాకా అమ్ముకుంటున్నారు రారి అని అందరూ మీటింగ్ పెట్టుకునే ఒక పెద్ద అతన్ని పిలిపించుకుని మనం ఏదో చేయాలంటే అతను హైకోర్టుకి వెళ్ళండి తే తెచ్చారండి. తే తెచ్చినప్పుడు కూడా నేను 2-3 రోజులు తవ్వారండి. తవ్వుతుంటే మేము వీడియో తీసండి పెద్దాపురం డిఏ ఆఫీస్కి పట్టుకెళ్ళామండి. ఏమంటే తే ఆర్డర్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ ఇచ్చినా తవ్వుతున్నారండి ఇంకా నీళ్ళు అని మేము ఆర్డర్ ఇచ్చిన 2వ రోజు కూడా పొక్కలైన్లు మేము తీసుకుని పొట్టాలు పట్టుకెళ్ళి అతను చీపెట్టామండి. ఏదో తవరన్నారండి అది తవ్వుతున్నా చూసుకొని కావాలంటే ఇవ్వండి మేము నెంబర్లతోటి పేపర్ ఇవ్వాలా పేపర్ కూడా ఇవాళ తారీఖుతోటి మేము తీసుకుంటే అప్పుడే 2 రోజులు కోర్టు తెచ్చిందంటే అండి. అప్పుడు అతను అక్కడి నుంచి పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్ ఫోన్ చేసేయండి. ఎయ్యిని వర్క్ ఇన్స్పెక్టర్ని ఫోన్ చేసేయండి ఆ రారీలు అర్జెంటుగా పట్టుకోమనండి అంటే అప్పుడు ఆ రోజు పట్టుకుపోతాం జరిగిందండి. 2 రోజులు తవ్వారండి. టే వచ్చిన తర్వాత కూడా 2 రోజులు తవ్వారండి. మా దగ్గర ఆ పేపర్లు కూడా ఉన్నాయండి. మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము 2 రోజులు తవ్వేశారన్నా చూసారండి. అప్పటికి 8 పొక్కలైన్లు 200 అండి. అన్ని పెద్దయండి పొక్కులైన్లు అన్నీ కూడా ఒక్కో పొక్కులైన 200 రారీకి వేస్తుందండి. 250 నుంచి 200 నుంచి 250 రారీ వేస్తుందండి ఒక్కో పొక్కులైన. అంటే 8 పొక్కులైన్లు 800 రారీలు తిరిగి వచ్చి మీరు దాన్ని పెట్టారు. జనరల్గా అయితే 3-4 అడుగులు తీయాలండి. అవును, ఒక 15-20 అడుగులు తీసేటువంటి మాట్లాడడానికి లేదు ఎవరికైనా. ఇంకా ఎవరినైనా బెదిరించడం కానీ చేశారా బెదిరించడం అన్నాడు. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఇంకా మనం వస్తే అక్కడి నుంచి కంప్లైంట్.
ఆ నీరంతా కూడా నాగోతుల్లోనే ఉండిపోతుందండి. నీరు వచ్చినా రైతులకు ఉపయోగపడదండి అదంతా. అది మామూలుగా ఆర్డర్ ప్రకారంగా తెస్తే మనకు ఉపయోగపడింది అండి రైతులకు అందరికీ కూడా. ఇప్పుడు అది ఎక్కువ లోతు పెట్టడం వల్ల అక్కడే మురగడ నీరు కింద మామూలుగా తోక దాంట్లో ఉండిపోతుంది. నీరు వచ్చి నీళ్ళు మనకు బోతులు ఎట్టిన నీళ్ళు మనకేం రైతులకి ఏం ఉపయోగం లేదండి. పైకి తెస్తే ఎక్కువ దూరం తీసేసినట్టుగా అంతదనండి. కొయ్య లోపల పెట్టేసేసి ఒక్క రారీ తీవలసిన కాడ 50 రారీలు మట్టిది తీసి పట్టుకోరు అన్నమాట అండి. పంటాలండి ఒక వల్ల కొనకలేదు చూసారుగా. టీడీపీ నాయకులు అధికార మదంతో చేసిన ఈ పనికి చెరువులోకి వెళితే ప్రజలు పశువులు సైతం ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి. ఇలాంటి నాయకులను పదవుల నుంచి దించి వాళ్ల అవినీతి పాలనను అరికట్టే బాధ్యత మన అందరిపైన ఉంది.